Subscribe to Color Frames. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్పై కరోనా ప్రభావం పడింది ఆసిస్ ప్రధాన నగరం అయిన సిడ్నీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టెస్ట్ సిరీస్కు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లలో కొంతమందిని ఇంటికి పంపించారు ఇంటికి వెళ్లిన వారిలో ఆసిస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ కూడా ఉన్నాడు గురువారం డే అండ్ నైట్ టెస్టులో లీగ్ కామెంటరీ చెప్పగా తర్వాత మాత్రం విధులకు హాజరు కాలేదు టెస్ట్ సిరీస్ను ప్రసారం చేస్తున్న ఫ్యాక్ స్పోర్ట్స్ ఛానల్ సెవెన్ కూడా తమ స్టాఫ్లో కొంతమందిని ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది సిడ్నీలోని నార్థర్న్ బీచ్ ప్రాంతంలో శుక్రవారం ఇరవై ఎనిమిది కరోనా కేసులు నమోదవ్వడంతో ఛానల్ సెవెన్ మరియు ఫ్యాక్ స్పోర్ట్స్ రెండు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి తమ సిబ్బందిని వైరస్ టెస్టు కోసం ఆసుపత్రికి పంపించాయి డే నైట్ టెస్ట్ రెండవ రోజు మొదటి బంతికి ముందు పరీక్షల కోసం పంపిన వారిలో కెమెరూన్ మరియు ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సిరీస్ మొత్తం బయోసెక్యూర్ వాతావరణంలో జరుగుతోంది రెండు జట్ల క్రికెటర్లతో పాటు కోచ్లు సహాయ సిబ్బంది క్వారంటైన్లో ఉండి కరోనా పరీక్షల అనంతరం ఈ బబుల్లోకి వచ్చారు అయితే మ్యాచ్ కామెంటేటర్లు ఛానల్ స్టాఫ్ మాత్రం ఈ బబుల్లో లేరు మ్యాచ్ గ్యాప్ లో వారు ఇంటికి వెళ్లి మళ్లీ విధులకు వస్తున్నారు ఈ క్రమంలో బ్రెట్లీ కూడా ఇటీవల సిడ్నీ నుంచి రాగా ఛానల్ స్టాఫ్ కూడా అలానే వచ్చారు సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారు కామెంటేటర్గా ఉన్న బ్రెట్లీని క్వారంటైన్ లో ఉండి విధులకు హాజరయ్యే వెసులుబాటును కల్పించారు త్వరలోని క్రిస్మస్ పండుగ రాబోతుండటంతో ఫ్యామిలీతో సమయం గడపాలని నిర్ణయించుకున్న బ్రెట్లీ తాను సిరీస్